Hi friends, welcome to my channel. Iroju nenu tomato rice ela chesukovalano chupistanu chuseyandi. Idi chala tasty ga untundi. Deeni kosam kavalsina padarthalu. Munduga oka pachchi mirchi onions annaga cut chesukoni pettukovali. Koncham kottimira kuda ready chesi pettukovali. Uppu karam pasupu koncham dhaniyala podi. తర్వాత కొంచెం యాలకులు దాల్చిన చెక్క లవంగాలు షాజీరా ఒక బిర్యానీ ఆకు రెండు టమాటాలు సన్నగా కట్ చేసుకొని ఉంచుకోవాలి ఒక గ్లాస్ బియ్యం తీసుకొని వాటిని బాగా శుభ్రం చేసుకొని ఒకటికి రెండు వాటర్ వేసుకొని ఒక అరగంట ముందు నానబెట్టుకొని ఉంచుకోవాలి తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక దాల్చిన చెక్క లవంగాలు చెక్క షాజీరా బిర్యానీ ఆకు వేయాలి అవి వేగాక ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేయాలి అవి బాగా ఎర్రగా వేయించుకొని తర్వాత టమాటాలు కూడా వేయాలి టమాటోలు వేసిన తర్వాత అవి బాగా కలుపుకొని మూత పెట్టి అవి 2 నిమిషాలు బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత మూత తీసి అవి బాగా మగ్గిన తర్వాత పసుపు ఉప్పు కారం ధనియాల పొడి వేయాలి వీటిని కూడా బాగా కలిపి మనం ముందుగా కడిగి ఉంచుకున్న రైస్ వాటర్ వేయాలి కొద్దిగా కొత్తిమీర కూడా వేసి రైస్ వాటర్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఉడికించుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే టమాటో రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ఇది చాలా సింపుల్ గా కూడా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉండే టమాటో రైస్ తినడానికి తయారు